మొదలు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది ఓపెన్ మనం దీంట్లో మీరు ఆ పాటలో ఉన్నారని కాదు జనరల్గా రాయలసీమ వాళ్ళు ఉన్నది ఉన్నట్టు అంటారు కదా ఈ నాలుగు సంవత్సరాల జగన్మోహన్ గారి పరిపాలన సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది ఈ ప్రయత్నంలో భాగంగా ఒక నిర్దిష్టమైన నిర్మాణాత్మకమైన ఆచరణ సాధ్యమైన ప్రజోపకర పథకాల రూపకల్పన చేసి ఆ పథకాల రూపకల్పనకు సంబంధించి పరిపాలనా పరమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది ఆ విప్లవాత్మకమైన మార్పుల్లో ప్రధానంగా సచివాలయ వ్యవస్థ తర్వాత వాలంటరీ వ్యవస్థ ఏదైతే గాంధీజీ కళ్ళగన్నాడో గ్రామ స్వరాజ్యం మరి గ్రామ స్వరాజ్యం కాదు ఇక్కడ ప్రతి ఇంటికి స్వరాజ్యం గడప గడప స్వరాజ్యం పరిపాలనా రథాన్ని అధికారుల ఇళ్ళ దగ్గర నుంచి పరిపాలనా రథాన్ని గడప గడపకు చేర్చడం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగా ఏ రాజకీయ పార్టీన మనం గతంలో చూసాం ఎన్నికలైతే ఎన్నికల ముందు హామీ ఇస్తారు ఆ హామీలు ఎప్పుడు నెరవేరుతాయంటే ఆ నెరవేర్ ఒక యాభై హామీలు ఇస్తే ఒక రెండో మూడో మళ్ళా తిరిగి ఎన్నికల చివరి సంవత్సరంలో అమలు కానీ జగన్ మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత నవరత్నాలు లాంటి కార్యక్రమాలు పాదయాత్రలో చెప్పబడి నవరత్నాలు లాంటి హామీలే కాకుండా ఆయన సుదీర్ఘ కాలం పాటు దాదాపుగా మూడు వందల నలభై ఒక్క రోజుల పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర పదహారు వందల యాభై గ్రామాల సందర్శన ప్రత్యక్షంగా రెండు కోట్ల మందిని కలుసుకున్న వారి యొక్క అనుభవాలను అనుభూతులను ఆయన ఆకలింపు చేసుకొని పరిపాలనలోకి వచ్చిన తర్వాత వచ్చిన నె నెల రోజుల నుంచే సచివాలయ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో హామీలను మరుసటి రోజు నుంచే అమలు పరుస్తున్న నేతగా ఒక పరిపాలనను ప్రజల ముందు ఇచ్చేసిన నేతగా ఈరోజు జనం ముందే ఉండడం జరిగింది ఐదేళ్లలో మీ అబ్జర్వేషన్ ఇది నేను రెండు వేల పద్దెనిమిది కావాలి జగన్ రావాలి జగన్ అని ఆంధ్ర మొత్తం మారుమవుతున్న సమయంలో నేను ఆంధ్ర మొత్తం తిరిగిన నేను దాదాపు అన్ని జిల్లాలు తిరిగిన నేను వెళ్ళినప్పుడు అమరావతి రాజధాని ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అని ఒక నిర్దిష్టంగా అడిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు నాకు తెలియదు ఆ విషయం పైన ఏ చర్చ జరుగుతున్నది మీరు ఎట్లా జస్టిఫై చేసుకున్నారు రాజధాని అంటే కొంతమంది ఒక పార్టీ వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే వ్యవస్థగా రాజధాని ఉండకూడదు సమిష్టి రాష్ట్రానికి అన్ని ప్రాంతాలకు అనుకూలమైన సౌలభ్యమైన పరిపాలన రాజధాని కావాలనుకుంటారు రాజధాని కావాలనుకుంటారు అటువంటి ప్రయత్నంలో భాగంగానే తెలుగుదేశ ప్రభుత్వ కాలంలో వాళ్ళ ఆర్థిక వనరుగా రాజధాని మలుచుకోవాలని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది సరే వాళ్ళు ఏదో సింగపూర్ అన్నారు లేకపోతే మళ్ళీ ఎవరినన్నో బాహుబలిని నిర్మాతను దర్శకుని ఎవరిని పిలిపించుకున్నారు ఒక అద్భుతమైన రాజధాని అన్నారు ఏదో ఎక్కడ నిర్మించారు మొండిగోడలు లేకపోతే రేకులు వేసిన షెడ్లు దాని రాజధాని అందామా దానికి వెచ్చించిన ధనం ఎంత మళ్ళీ దాని రాజధాని అందామా ఈరోజు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన కేంద్రీకృతం కావడం వల్ల మా హృదయాలు గాయాలయ్యాయి వెనుకబడిన ప్రాంతాల వాసులుగా మేము మాకు ప్రతిసారి అన్యాయమే జరుగుతుంది రాజధాని వచ్చి హైదరాబాద్ పెట్టుకుంటే అభివృద్ధి మేము విడిపోతామంటే మేము విడిపోయాం తిరిగి మాకు అభివృద్ధి లేదు రాజధాని లేదు తిరిగి మళ్ళీ పొద్దు ఒక ప్రాంతానికి కాకుండా మూడు ప్రాంతాలకు న్యాయం జరగాలని చెప్పి విశాఖపట్నం తర్వాత విజయవాడ తర్వాత కర్నూలు మూడు రాజధానులు మూడు శాసన రాజధాని తర్వాత పరిపాలన రాజధాని ఈ రకంగా విభజన చేసి పరిపాలన వికేంద్రీకరణ చేసి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా ముందుకు తీసుకోవాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది జగన్ గారు ఎంతో ముందు చూపుతో